59వ శ్లోకం. పురద్గండా భోగ ప్రతిఫలిత తటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్యతృహ్యత్యవ నిరథమర్కేందు చరణం మహావీరో మారహ ప్రమథ పతయే సచ్చితవతే. ఓ భగవతి, తవ నీ యొక్క ఇదం ఈ ముఖం, నీ ముఖము స్ఫురత్ స్వచ్ఛమైన ప్రకాశ లక్షణముతో అద్దంలా మెరేచున్న గండ చెక్కిళ్ళ యొక్క ఆ భోగ విశదమైన తలమునందు ప్రతిఫలిత ప్రతిబింబించిన తాటంకయుగళం చెవికమ్మల జతగలదై చతుశ్చక్రం నాలుగు చక్రములు గల మన్మధరథం మన్మధన్ రథముగా మన్ని ఊహించుచున్నాను. ఎం ఏ నీ ముఖము అను అట్టి రథమును ఆరుహ్య ఎక్కి మహావీరం గొప్ప వీరుడైన మారహ మన్మధుడు అర్కీంద్రు చరణం సూర్యచంద్రులను చక్రములుగా కలిగిన అవని రథం భూమి అను రథమును సజ్జితవతే యుద్ధమునకై సిద్ధపరచబడిన ఆ రథముని ఎక్కి ఉన్న ప్రమదపతియే ప్రమదగణములకు ప్రభువైన త్రిపురహరుడైన శివుని కొరకు ద్రుహ్యతి ద్రోహం చేయుచున్నాడు అనగా ఎదుర్కొంచున్నాడు అని అర్థం. ఇక్కడ అమ్మవారి చెక్కిళ్ళని వర్ణిస్తున్నారు. అవి అత్తాల్లాగా మిలమిలా మెరుస్తున్నాయట. తల్లి, అత్తాల్లాగా మిలమిలా మెరుస్తున్న నీ చెక్కిళ్ళయందు ప్రతిబింబిస్తున్న నీ చెవుల కమ్మల జంట కలిగిన నీ ముఖమే మన్మధుడు అధిరోహించిన నాలుగు చక్రాలు గల రథంలా కనిపిస్తోందమ్మా. ఈ రథాన్ని మన్మధుడు అధిరోహించి భూమిని రథంగా రవిచంద్రుని చక్రాలుగా చేసుకుని త్రిపురాసురునితో యుద్ధం చేసిన త్రిపురాంతకునితో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఎంత చమత్కారమో చూడండి గురువుగారు. ఎంత చక్కగా చెప్తున్నారంటే, ఇప్పుడు మన్మధుడు ఒకసారి శివుణ్ణి ఎదిరించి బూడిదైపోయాడు. అమ్మవారి కృపాకటాక్షణాలతో మళ్ళీ పునర్జీవితుడయ్యాడు. అయినా అతనిలో ఒక రకమైన కోరిక ఉండిపోయింది. ఏమిటది? శివుణ్ణి ఎలాగైనా జయించాలి. అతని తర్వా శివుడు పరమేశ్వరుడు, పరమేశ్వరుణ్ణి జయించడం అసాధ్యమైన పని, జయించలేము తమ శక్తియుక్తులతో. కానీ మన్మధుడు చాలా తెలివైనవాడు. అమ్మని అంటే ఇప్పుడు ఒకళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు శక్తియుక్తులు కూడా చూసుకోవాలి. పరమేశ్వరుణ్ణి మించిన శక్తిమంతుడు లేడు, మన్మధుణ్ణి మించిన బలహీనుడు లేడు. ఎందుకంటే శరీరం లేదు అతనికి. కానీ అందరి మనసుల్ని తపించేయగలడు, అదొక్కటే తప్ప ఏముంది అతనికి ఉండే శక్తి? ఆ శక్తి కూడా శివుడి ముందు పూర్తిగా పోయినట్టే, బూడిదైపోయాడు కాబట్టి. అయినా మన్మధుల్లో ఒక తీవ్రమైన సంకల్పం ఉంది, ఏ విధంగానైనా నేను శివుణ్ణి జయించి తీరాలి. ఈ సంకల్పం వెనకాల భావం ఏమిటి? అలాగా అతను జయిస్తే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలుస్తారు, కలిస్తే వాళ్ళిద్దరినీ కలిసి చూడాలన్న ఒక పిచ్చి భక్తి, ఆ భక్తిలో తరించిపోవాలన్న ఆలోచన. అంటే ఆ సమయాచారం, అక్కడ సమయమేతం. అతను అమ్మవారికి బహుప్రీతుడు, అమ్మవారినే ఆరాధించేవాడు, అమ్మవారినే శరణాగతిగా నమ్మినవాడు. కాబట్టి ఇక్కడ ఈ మెలిక మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత బలహీనుడైనా, ఎలాంటి వనరులు లేకపోయినా, బుద్ధి మంచిదైతే, సాధన మంచిదైతే, అందరి క్షేమం కోరేదైతే, దేవప్రీతి గల కార్యమైతే, అది ఖచ్చితంగా దైవకృపతో మనం సాధించగలం అని అన్యాపదేశంగా చెప్తున్నారు. ఎలా జీవించాలో చెప్తున్నారు. మన్మధుడికి శివుడి మీద జయించాలి అనే కోరిక ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది అసమంజసమైంది కాదు. అంటే శివుణ్ణి జయించాలి అన్న కోరిక ఎందుకు ఉండదంటే, శివుడి శక్తి తెలియదా మన్మధుడికి? తెలుసు. అయినా శివుణ్ణి జయించాలనుకుంటున్నాడు అంటే అర్థం ఏమిటి? శివుణ్ణి జయిస్తే కలిగే ఫలితం ఏమిటి? అమ్మవారికి లొంగిపోతాడు. అమ్మవారికి లొంగిపోతే ఆ అమ్మవారు శివుణ్ణి పరిణామం ఆడగలడు, ఆవిడ ఆడగలదు, వివాహం చేసుకోగలదు. చేసుకుంటే ఏమవుతుంది? లోక సంక్షేమం అవుతుంది. కాబట్టి ఈ లోక సంక్షేమం సాధించాలి, ఆ ఇద్దరినీ కలపాలి అన్న ఆ కోరిక అతనిలో ఎంత ప్రబలంగా ఉందంటే, అతను బూడిదైపోయినా కూడా ఆ కోరిక అనేది పోలేదు, బీజమాత్రంగా ఉంది. ఆ తర్వాత జన్మలో కూడా అతను అనంగుడైనా కూడా అమ్మవారిని అదే అడిగాడు.
అమ్మవారిని అర్చించాడు. మన్మథ విద్య అని అమ్మవారి అర్చకుల్లో భక్తులలో మన్మధుడు కూడా గొప్పవాడు, మన్మధుడు అగ్రగణ్యుడు కూడా. అందుకని ఈ రకంగా ఆలోచించాలి. ఇంకో రకంగా ఏంటి, ఇది వాగ్భవకూటం. తర్వాత ఇక్కడ మన్మథ నామం ఎప్పుడు కూడా కామానికి సంబంధించింది. కామం అంటే ఏంటి, కోరిక. ఆ కామ అంటే కోరిక, ఇచ్ఛాశక్తి. అమ్మవారిలోంచే కదా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఇవన్నీ బయలుదేరేయి. కాబట్టి ఈ ఇష్టానికి ప్రత్యేకగా మనం ఆ రహస్యాన్ని మనం కామకళాస్వరూపిణి అవడం. కాబట్టి ఇతను కామేశ్వరుడు, ఆమె కామేశ్వరి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన్మధుడిని అంటే మనస్సుని మధించే శక్తి మన్మధుడిలో ప్రవేశపెట్టిన మహాదేవి ఎవరు, ఆవిడే కదా. దేవతలందరి వెనకాల ఉండి ఆ దేవతల శక్తిని చైతన్యవంతం చేస్తున్న శక్తి ఆవిడనే కదా. కాబట్టి మన్మథ శక్తి బూడిదైపోతే ఆవిడ సృష్టికి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఆవిడ మన్మథుడిని అక్కడ, ఆవిడ సృష్టి అంటే పరమేశ్వరి, పరమేశ్వరుల సృష్టి కలాపానికి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా లీలగానే జరుగుతుంది, అది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ఆ మన్మథ శక్తిని మళ్ళీ బ్రతికించాలి. ఆ బ్రతికించడంలో అతనికి విజయాన్ని కలిగించాలి. అది అంతర్లీనంగా జరుగుతున్న నాటకానికి పునాది. కాబట్టి ఇక్కడ కథ నడుస్తుంది. ఏమిటది, మన్మథుడు వెళ్ళి అమ్మవారిని అడిగాడు, అమ్మ నేను మాత్రం శివుడిని జయించాలి తప్పదు. చిన్నపిల్లవాడు తండ్రితో దెబ్బలాడిన తర్వాత నాన్నని నేను ఓడించాలి అంటే తల్లి సపోర్ట్ ఇచ్చి సరే నాన్న అని ఈవిడ వెనకాల ఉండి నడిపిస్తుంది. కొడుకు చేత నాటకం ఆడిస్తుంది. ఈ ఇద్దరికీ తెలుసు, తల్లిదండ్రులు ఇద్దరికీ, కొడుకు ముచ్చట కోసం తండ్రి నేను ఓడిపోయాను ఓడిపోయాను అంటూ ఉంటాడు. అలాగ వాళ్ళిద్దరు ఆనందం, సృష్టికి కూడా ఆనందమే. కాబట్టి ఇదంతా లీల విలాసం. ఇవన్నీ ఈ రకంగా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ గురువుగారి చమత్కారం కూడా చూడాలి. ఇక్కడ శత్రువుగా మన్మథుడు ఉన్నాడుగా, అంటే ఏంటి, శివుణ్ణి జయించాలి. శివుణ్ణి జయించాలంటే శత్రువుని మనం కరెక్ట్గా అంచనా వేసుకోవాలి. అతనికి ఉండే బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. శివుడికి త్రిపురాంతకుడు శివుడు, అది మనం ఇక్కడ గుర్తుపెట్టాలి. అక్కడ పదం వేశారు అతను. ఆ శివుడు త్రిపురాంతకుడు కదా. త్రిపురాసుర యుద్ధంలో దేన్ని ఉపయోగించాడు, త్రిపురాలంటే మనమే, కారణ స్థూల సూక్ష్మ జగత్తులు, స్థూల సూక్ష్మ కారణ జగత్తులు, ఈ మూడు పురాలు, వీటిని అంతరార్థం తీసుకుంటే త్రిపురాసురుడు అవి భౌతిక పరంగా వెళ్ళిపోతూ ఉంటే అసలు శక్తులే కదా. కాబట్టి వీటిని జయించడానికి అతను ఏం చేశాడు, సూర్యచంద్రుల్ని రథంగా, అంటే భూమిని రథంగా పెట్టి సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టాడు. రెండు చక్రాలు, భూమి రథం, విష్ణువుని బాణంగా పెట్టాడు. అలాగ త్రిపుర, అది మళ్ళీ త్రిపురాసుర సంహారం, అది వేరే అంతరార్థం, ఆధ్యాత్మిక శక్తి అవన్నీ వేరు. ఆ యుద్ధంలో శివుడు గెలిచాడు. కాబట్టి శివుడికి ఉండే సాధన ఏమిటి, సైనిక సంపత్తి ఏమిటి, అతనిది భూమి అనే రథం, సూర్యుడు చంద్రుడు రథచక్రాలు. ఇక్కడ మరి మన్మధుడికి అంతకంటే రెట్టింపలం కావాలి కదా. కాబట్టి ఏం చేసుకున్నాడు అతను, అమ్మవారి వదనమే మన్మధం. కాబట్టి మన్మథ కళలన్నిటికీ నిలవు, ఆవిడ ఆకర్షణకి నిలవు. ఆవిడ వదనమే రథంగా చేసుకుని, ఇంకా మరి చక్రాలు కావాలి. అతనికి రెండు చక్రాలు ఉన్నాయి కదా, రెట్టింపు బలం నాకు కావాలి. కాబట్టి నాలుగు చక్రాలు కావాలి. అమ్మవారి తాటంకాలే రెండు చక్రాలు. ఆ తాటంకాలు ఏమిటి, సూర్యచంద్రులేగా. కాబట్టి సూర్యచంద్రులు తాటంకాలు అయితే మరో రెండు చక్రాలు ఎక్కడి నుంచి వస్తాయి, అమ్మవారి చెంపల్లో ఆ సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారట, ప్రతిఫలిస్తున్నారు. కాబట్టి ఆ రెండు కూడా నాలుగు చక్రాలు, రెండు చక్రాలు. ఆ రెండు చక్రాలు వాటి ఆ చెక్కటి అద్దాల్లో ప్రతిఫలిస్తున్న చక్రాలు రెండు, నాలుగు చక్రాలు అయ్యి చక్రాలు అయితే ఇంక బాణం అమ్మవారు చూపులే. కాబట్టి ఈ రకంగా సాధన సైనిక సంపత్తిని అంతా పెట్టుకొని శివుడికి ఎదురు వెళ్ళట. శివుడు ఆశ్చర్యంగా చూస్తున్నట్టే, ఏమిటి రథం ఇలా దగ్గరికి వస్తుంది, అరే తన పరమేశ్వరి మొహంలా ఉంది. శివుడికి ఉండే బలహీనత ఏంటి అంటే ఎక్కడా చెలించడు, కానీ అమ్మవారి వదనాన్ని చూస్తే మాత్రం కామ పరవశుడు అయిపోతాడు. కాబట్టి అతను వెంటనే మనసు చెలించిందిట. మనసు చెలించగానే వెంటనే అతను మన్మథుడు జయించినట్టేగా అతను చెల్లిస్తే. కాబట్టి ఇక్కడ మనకి చెప్తున్నది ఏంటంటే, రెండు నామాలు లలితా సహస్రనామంలో, తాటంక యుగలీభూత తపనోడుప మండల ఒకటి, తర్వాత
రెండో తర్వాత 23వ నామం పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలపు. ఇవి రెండు నామాల గురించి వసన్యాది వాగ్దేవతలు లలితాశాస్త్రనామంలో చెప్పారు. కడిమిపూలు అంటే తాటంక యుగళీభూత తపన ఉడిప మండల అంటే కడిమిపూల గుత్తులతో వేలాడుతూ తాటంక యుగళాలను ధరించి అత్యంత మనోహరమైన కర్ణ సౌందర్యంతో ఆవిడ ప్రకాశిస్తోంది. ఈ శ్రవణములు భక్తుల యొక్క మొరలని అనుగ్రహిస్తాయి. కాబట్టి కడిమి వృక్షాలు గల తోటలో నివసిస్తూ తనకు అత్యంత ప్రీతికరమైన ఆ కడిమి పూల గుత్తులని అమ్మ తన యొక్క చెవులకు గల తాటంకాలకు అలంకరించుకుందిట. నాచికావర్ణంలో కూడా రెండు నామాలు మనం చెప్పినట్టుగా ఇక్కడ కూడా కన్న సౌందర్యానికి రెండు నామాలతో చెప్పారన్నమాట. తాటంకాలంటే చెవికమ్మలు కదా, అవి యుగళాలు కదా. ఒకటి తపన మండలం అంటే సూర్యమండలం, రెండోది ఏంటి ఉడుప మండలం అంటే చంద్రమండలం అనే భావన ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఈ సూర్యచంద్ర మండలాలే కదా అమ్మవారికి స్తనములుగా నేత్రాలుగా తాటంకాలుగా ప్రకాశిస్తూ ఉంటాయని వేదం చెప్తోంది. అంతేకాకుండా శరీర భాగాల్లో వామభాగం దక్షిణ భాగాల్లో ప్రసరించే నాడీమండల చైతన్యానికి కూడా అధిష్టాన దేవతలు ఎవరు? సూర్యచంద్రులే కదా. ఈ రెండు భాగాల్లో ప్రసరించే శక్తులుగా చెప్పబడుతున్నాయి ఇవి. ఈ విధంగా దివ్యశక్తులు శరీరాకృతితో ఉభయ తేజాలతో కనబడే రీతితో వర్ణించబడింది ఇక్కడ. కాబట్టి అమ్మ ధరించిన తాటంకాల్ని సూర్యమండలాలుగా ధ్యానిస్తే అంటే సూర్యచంద్ర మండలాలుగా ధ్యానిస్తే మనకి ఏమొస్తుంది ఫలితం సాధకుడికి అంటే మాంగళ్యం సౌభాగ్యం రెండు లభిస్తాయని ఆయుర్వృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఒక దేవతామూర్తిని సౌందర్యాన్ని వర్ణించడంలో కేవలం మనం శ్రీమూర్తిగా వర్ణించడమే కాకుండా దానిలో దివ్యశక్తిని కూడా మంత్రశక్తిని కూడా మనం తెలుసుకొని ఆ తాత్పర్యాన్ని గ్రహించాలి. అప్పుడే మనకి దాని నుంచి తగిన రక్షణ ఉంటుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఏమన్నారు ఇందులోని ఆ చెంపలు ఎంత చక్కగా మెరుస్తున్నాయంటే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువు అని వర్ణించారు. ఈ పద్మరాగమణులు సిమ్మలల్లో దొరుకుతాయి. అవి ఎలా ఉంటాయంటే లేత ఎరుపు రంగు కల కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయట. ఆ విధంగా అమ్మ చెక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయని వర్ణిస్తున్నారు. సాముద్రిక శాస్త్రంలో పరిపూర్ణమైన లావణ్యం గల ఉత్తమ జాతి స్త్రీల చెక్కిళ్ళు ఆ విధంగానే లేత ఎరుపు కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పబడతాయి. ఆదర్శం అంటే అర్థం. అమ్మ యొక్క చెక్కిళ్ళు పద్మరాగమణుల్లాగా లేత ఎరుపు రంగు కాంతితో అద్దాలలాగా నిర్మలంగా ఉన్నాయని వర్ణిస్తున్నారు. అంటే అమ్మ చెక్కిళ్ళు పద్మరాగమణుల కన్నా దానికన్నా విశేషించి ప్రకాశిస్తున్నాయని అర్థం. ఇందులో చాలా బీజాక్షరాలు కూడా దాగి ఉన్నట్లు చెప్తారన్నమాట. అందుకని మనం ఆ బీజాక్షరాలను ఇప్పుడు మనం పై చెప్పుకోమని మంత్రశక్తి అయితే ఇందులో ఉంది. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే నమః అని ధ్యానిస్తే మనకి అన్నీ కూడా జయాలే కలుగుతాయి. తర్వాత అసలు మనకి ఇంక ఏది చేతిలో సంపత్తి లేదు, మనం ఇంకా దేనికి ఇంకా యుద్ధం ఏ రకంగా ఎదుర్కోలేము ఈ పరిస్థితిని అన్నప్పుడు కూడా ఈ శ్లోకాన్ని కానీ మనం ధ్యానం చేస్తే మనలో ఒక రకమైన శక్తి బయలుదేరి ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఆత్మశక్తిని వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ ప్రబల్ని పెంపొందిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తారన్నమాట. కాబట్టి మనం ఆ భుజబలం బుద్ధిబలం ఇవి రెండూ కలిపి మన్మథుళ్లాగా సమయస్ఫూర్తి కలిగి ఉచితానుచితాలు తెలుసుకొని మనం అమ్మవారిని ధ్యానించి ఆ దైవబలంతో ఆ మనకి అసాధ్యమైన ఆ పరిస్థితిని ఎదుర్కొని ఒక మహత్తరమైన సాధనా సంపత్తిని గురువుగారు ఇక్కడ ఈ శ్లోకంలో మనకి సాధకుడిని ఉత్తేజపరచడానికి ఇస్తున్నారు. ఆ విధంగానే ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్కసారి ఒక రకమైన స్తబ్దత ఏర్పడుతుంది. అంటే సాధకుడు ఎంత ప్రయత్నించినా సాధనలో ముందుకెళ్ళాలన్నా వెళ్ళలేడు. ఒక నైరాస్యం, అసలు సాధించగలనా, ఎటు వెళ్తున్నాను అని ఒక నిరాశ నిస్పృహలో అవి ఏర్పడతాయి. అలాంటప్పుడు కూడా సాధకుడిని వెన్నుతట్టి నడిపించే శ్లోకం ఇది. ఎందుకంటే బూడిరేపైన మన్మథుణ్ణే అమ్మవారు తన అనుగ్రహంతో ఆ పరమేశ్వరుణ్ణి జయించడానికి తన మొహంలో ఉండే వదనంలో ఉండే మన్మథ కళనే ప్రేరేపించి సాధకుణ్ణి జయించేటట్టుగా చేసింది కదా. కాబట్టి అలాంటి అమ్మవారిని మనం ధ్యానిస్తే తప్పనిసరిగా మన తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరూ కూడా ఆ పరమేశ్వరి పరమేశ్వరుల అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపచేసి మనకి సాధనలో కానీ లోకయాత్రలో కానీ సర్వ విధాల శుభాలని జయాల్ని మనకి ప్రసాదిస్తారని
సాధకులకి వెన్నుతట్టి చెప్తూ గురువుగారిగా అతని ఆశీర్వచనాన్ని మన మీద ప్రసారం చేస్తున్నారు. గురువుగారు ఇందులో 59వ శ్లోకంలో ఇదే 60వ శ్లోకం గురించి మనం వివరంగా చర్చించుకుందాం.